ఇటీవల కాలంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కుక్కల కోతుల బెడద పెరిగిపోతా ఉన్నారు. అవి వైర విహారం చేస్తుండటంతో స్థానికులు బెంబేలు ఎక్కుపోతున్నా కూడా మరి స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రం ఈరోజు ఎవరు కూడా కనీసం పట్టించుకునేటువంటి పాపన కూడా చూడండి. మొన్న భద్రకాళి వద్ద ఒకే రోజు 16 మందిని ఒక కుక్క కరిచింది. తర్వాత బట్టల బజార్లో ఒకే రోజు 12 మందిని కరిచింది. మరి మొన్న 23వ తేదీ కోమట్పల్లిలో ఒక పాపను మొత్తం ఒక కన్ను మొత్తం పీకేసుకొని కుక్క కరవడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కోతుల బెడద ఉన్నది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో అసలు ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా మరి ఆ ప్రాంతాలను పర్యటించేటువంటి పరిస్థితి కూడా లేదు. కోతుల బెడద పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలి. నిత్యం ఇంతమంది కుక్కగా ఖర్చిందని చెప్పేసి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నావుడా, వివిధ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నావుడా అని మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ అధికారుల యొక్క బాధ్యత కదా, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి విధులు ఎందుకు జరగడం లేదో ఒక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు దీన్ని ఒక ముఖ్యమైనటువంటి ఒక సమస్యగా వారు తీసుకొని మరి దీన్ని నివారించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.